मुदे सांस्कृति पर्यटन शाख मंत्री श्रीमती रोजा गार अनेक विषया आंध्र राष्ट्र संबंधी सांस्कृतिक पर्यटक शाख मंत्री गार अनेक विषया करोना कारण देश रु संवस पर्यटक शाख चाल नष्टी हास्पिटल सैक्टर होटल्स का एयरलाइंस का मरी ट्रांसपोर्ट टूरिज्म एंड टूर एंड ट्रावल्स इवन्नी कूडा चाला नष्टपोयायि अदृष्टवशात्तु 2022 मल्ली योक टूरिज्म ऊपंदुकुंदी देशव्याप्तंगा कूडा डोमेस्टिक टूरिज्म चाला मुंदुकेल्ता उंदी उदाहरणकु श्रीनगर तीसुकुंटे స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎప్పుడూ లేనటువంటి పర్యటకులు ఈ 2022 లో శ్రీనగర్ పర్యటించారని మనవి చేస్తాం. అదే విధంగా అనేక ప్రాంతాలు అది దేవాలయాలు స్పిరిచువల్ టూరిజం కావచ్చు లేకపోతే నేచురల్ టూరిజం కావచ్చు లేకపోతే ఎకో సర్కిట్ కావచ్చు రూరల్ సర్కిట్ కావచ్చు అన్ని రకాల టూరిజం సెంటర్స్ కూడా చాలా మరి ఈ రోజు పర్యటకులు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇది ఒక మంచి శుభ సూచకం. అదే విధంగా విదేశాల నుంచి కూడా ఇప్పుడిప్పుడే పర్యటకులు రావడం మొదలవుతుంది. అదృశ్యం ఏంటంటే ఈ సంవత్సరం G20 కంట్రీస్ కి సంబంధించి భారతదేశం అధ్యక్షత వహిస్తా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం పాటు కూడా సుమారు 29 దేశాల నుంచి G20 కంట్రీస్ 20 దేశాలు స్పెషల్ ఇన్వైటీ కంట్రీస్ మరి 9 దేశాలు కలిపి 29 దేశాలకు సంబంధించినటువంటి అన్ని రకాల అధికారులు అన్ని శాఖల మంత్రులు అన్ని శాఖలకు సంబంధించినటువంటి మరి ఇతర స్పెషలిస్టులు దాంతో పాటు దేశాలకు సంబంధించినటువంటి రాష్ట్రపతులు గాని ప్రధానులు గాని ఈ సంవత్సరంలో అనేక ప్రాంతాలలో జరిగేటువంటి సమావేశాల్లో పాల్గొంటారు. 250 సమావేశాలు మన దేశంలో G20 సమావేశాలు జరగనున్నాయి. 56 నగరాలలో జరగనున్నాయి. సుమారు 150,000 ఫారెన్ డెలిగేట్స్ వస్తారు. ఫారెన్ డెలిగేట్స్ కాకుండా వాళ్ళతో పాటు మరి వాళ్ళ సహాయకులు కానీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వస్తారు. మన యొక్క ప్రధానమంత్రి గారు నిర్ణయించారు ఈ యొక్క G20కి వచ్చేటువంటి ప్రతి ఒక్క టూరిస్ట్ ప్రతి ఒక్క డెలిగేట్ ప్రతి ఒక్క రిప్రజెంటేటివ్ వాళ్ళు వచ్చిన తర్వాత చాలా మన యొక్క సంస్కృతి ఉట్టిపడే విధంగా మన యొక్క చరిత్ర తెలిసే విధంగా మన యొక్క పర్యటక కేంద్రాల యొక్క గొప్పతనము మన యొక్క పురాణ కట్టడాలకు సంబంధించిన గొప్పతనాలను కూడా వాళ్ళకి మనం పూర్తిగా అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. ఆ రకంగా వాళ్ళు 160 అయితే మన భారతదేశానికి సంవత్సరం పాటు వస్తారు. వాళ్ళు తిరిగి వెళ్ళిన తర్వాత మన ఆతిథ్యం స్వీకరించిన తర్వాత వాళ్ళందరూ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి కల్చర్ కానీ భారతదేశానికి సంబంధించినటువంటి టూరిస్ట్ ప్రాంతాలకు సంబంధించి అంబాసిడర్గా వాళ్ళ వాళ్ళ దేశాలలో మన కోసం ప్రయత్నం చేసే విధంగా మన మార్పు తీసుకొచ్చే విధంగా మనమందరము G20 కంట్రీస్ విజయవంతం చేయాలి ఈ యొక్క సమావేశాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. చంద్రబాబు చాలా మంది నక్సలైట్లను కావాల్చుకొని ఎన్కౌంటర్ చేపించిండు. ఈ ఆల్రెడీ రాజ్యాల్లో ఉన్నాడు ఆయన, మరి ఆతిపాయకుంటే నీ మీరే పెడతారు కదా బిల్లు తక్కువ అని చెప్పి మొత్తం నరికేసారు. కేసీఆర్ ఢీ కొనగలుగుతామని ఒక నమ్మకం ఉన్న దగ్గర కేసీఆర్ ఒక మాంత్రికుడు అండి. సేవ్ యువర్ సెల్ఫ్ బీజేపీకి వచ్చారంటారా ఒక రకంగా?